టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్ ను కొనసాగించాడు. ఆసియా కప్ లో శ్రీలంకపై రాణించాడు. వన్డేల్లో వరుసగా 3 హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి రోహిత్ దూకుడుగానే ఆడాడు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. 44 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. మొత్తం 48 బంతులు ఎదుర్కొన్న హిట్ మ్యాన్ 53 పరుగులు చేశాడు. రోహిత్ ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. సూపర్ ఫామ్ లో ఉన్న హిట్ మ్యాన్ అరుదైన రికార్డును అందుకున్నాడు. 10,000 పరుగులు సాధించిన 6 భారత బ్యాటర్ గా నిలిచాడు. వేగంగా 10,000 పరుగులు సాధించిన భారత ప్లేయర్ల జాబితాలో 2వ స్థానాన్ని దక్కించుకున్నాడు. టాప్ లో విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ 205 ఇన్నింగ్స్ లో 10,000 పరుగులు పూర్తి చేశాడు. 10,000 వాలాగా నిలిచేందుకు రోహిత్ 241 ఇన్నింగ్స్ తీసుకున్నాడు. ఓవరాల్ గా చూస్తే 10,000 పరుగుల క్లబ్ లో చేరిన 15వ ప్లేయర్ గా టీమిండియా కెప్టెన్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఒకప్పుడు 2,000 పరుగులు చేసిన 3rd స్లోయెస్ట్ భారత బ్యాటర్ గా రోహిత్ ఉన్నాడు. అలాంటి హిట్ మ్యాన్ 10 ఏళ్లు తిరిగేసరికి 10,000 పరుగులను వేగంగా పూర్తి చేసిన 2 బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. ఓపెనర్ గా వేగంగా 8,000 పరుగులు చేసిన ప్లేయర్ కూడా రోహిత్ శర్మే. ఆసియా కప్ లో 10 సార్లు 50కి పైగా పరుగులు సాధించిన భారత ప్లేయర్ గాను హిట్ మ్యాన్ రికార్డులో నిలిచాడు. ఇక ఈ ఏడాది ఆసియా కప్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు రోహిత్ శర్మ 4 మ్యాచ్ల్లో బ్యాటింగ్ చేశాడు. 194 పరుగులు సాధించాడు. 60కు పైగా యావరేజ్ ను నమోదు చేశాడు. స్ట్రైక్ రేట్ 109.60. వన్డే కెరియర్ లో రోహిత్ 51 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు టీమిండియా కెప్టెన్ 13 వన్డేల్లో బరిలో దిగాడు. 52కు పైగా యావరేజ్ తో 577 రన్స్ సాధించాడు. ఒక సెంచరీతో పాటు 5 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. హిట్ మ్యాన్ ఫామ్ టీమిండియాకు అడ్వాంటేజ్ కాబోతోంది. ఆసియా కప్ లో మాదిరిగానే వన్డే వరల్డ్ కప్ లోనూ ఇరగదీస్తే ప్రత్యర్థులకు టెన్షన్ తప్పదని మాజీలు అంటున్నారు. హిట్ మ్యాన్ నేచురల్ గేమ్ ఆడితే వేగంగా స్కోర్ పెరిగిపోతుందని చెప్తున్నారు. 2019 వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ 5 సెంచరీలు బాదాడు. ఇప్పుడు కూడా అలాంటి ప్రదర్శన చేస్తే అభిమానులకు బోలెడంత కిక్ ఖాయమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.